ఆ గ్రామంలోని వారంతా ఇళ్లకు తాళాలు వేశారు. వంట సరుకులు తీసుకుని పొలిమేరలకు వెళ్లారు. 24 గంటల పాటు అక్కడే బస చేశారు. చీకట్లోనూ కనీసం దీపం వెలిగించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఒక్క ఏడాదే కాదు, గత 500 ఏళ్లుగా ఆ ఊళ్ళో ఈ ఆచారం కొనసాగుతోంది. అసలు ఏంటో ఆచారం, ఎందుకు దాన్ని పాటిస్తున్నారు, ఓసారి చూద్దాం. ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున అనంతపురం జిల్లాలోని తలారి చెరువు గ్రామస్తులు జరుపుకునే అగ్గిపాటు పండుగ ఆసక్తి కలిగిస్తోంది. సుమారు 5 శతాబ్దాల కిందట జరిగిన ఓ సంఘటనతో ప్రారంభమైన ఆచారం ఇప్పుడో పండుగగా మారిపోయింది. మొఘల్ రాజుల కాలంలో పంట ధాన్యాలను దోచుకుంటున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని ఇక్కడివారు కొట్టి చంపారు. ఆ తర్వాత ఆ ఊళ్ళో పుట్టిన కొందరు మగ శిశువులు వెంటనే చనిపోయారు. ఇలాంటి వరుస ఘటనలు వారిని భయపెట్టాయి. అప్పుడే కొంతమంది స్వామీజీల సూచన మేరకు అగ్గిపాటు సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఏం చెయ్యం, పొద్దున్నేయడం, అన్ని కట్టుకొని రావడం, కసులు బెదిలే ఏమి లే, అన్ని ముట్టెముళ్ళ కట్టుకొని వచ్చేది, వీడు వండుకొని తినేది, తినేది మళ్ళీ మాటలకు మళ్ళీ వండుకొని పోయేది, రాత్రికి బుడ్డిలే ఏమి లే. పిల్లల కోసం ఇది అగ్గిపాడు, అగ్గి వేయకూడదు, ఇంట్లో నీళ్లు కానీ ఏమీ కానీ తాగకూడదు, వాకిలి వేసిన వాకిలి తీయకూడదు, లైట్లు వేయకూడదు, అసలు దీపమే పెట్టరు ఇంట్లో. అవన్నీ వదిలేసాం, ఎవరైనా మేకలు ఈగలు అయితే పొలంలోకి ఆడిచ్చారు, పశువులు అయితే ఇడిచి తోలుతారు, మేకలు అయితే తొలగచ్చుకొని వదలు పెట్టుకొని నీళ్లు మంచి జడు పెట్టుకొని సాయంత్రం తోలపోతాం. ఇంటికి కానీ ఊళ్ళు తిరగనేరు, బస్సు కూడా రానేరు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున అర్ధరాత్రి ఊళ్ళో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఇంట్లో పొయ్యి వెలిగించకుండా, దీపం పెట్టుకోకుండా చిమ్మ చీకట్లోనే రాత్రంతా గడుపుతారు. బీడీ, సిగరెట్, చివరికి సెల్ఫోన్ కూడా వెలిగించేందుకు వీల్లేదు. తెల్లారకు ముందే తలస్నానం చేసి వంట సరుకులు తీసుకుని పొలిమేర దాటిపోతారు. ఊరి బయటే బస చేసి రాత్రి భోజనం అయ్యే వరకు అక్కడే గడుపుతారు. తర్వాత ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి చీకట్లోనే గడుపుతారు. ఇలా ఆ గ్రామంలో 24 గంటల పాటు వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. ఇట్లా వస్తాం పున్నమి రోజు, జాతరల పున్నమి ఇది. ఈ పున్నానికి అందరు అటెండ్ అవుతారు. వచ్చి ఇక్కడ అందరు ఇక్కడే భోజనాలన్నీ చేసుకుంటారు. ఏంటి ఉండకూడదు ఇంటి దగ్గర, కసులుగా నొగ్గకూడదు, లేచినట్లు లేచినట్లు రెడీ అయ్యేసి వచ్చేసేది. మొత్తం ఫ్యామిలీలు వచ్చేస్తాయి, ఆడపిల్లలు అందరిని పిలుచుకొచ్చుకుంటాం వచ్చేవాళ్ళని. కరెంటులే, దీపములే, పొయ్యి ముట్టించేదిలే, కసు దొబ్బేదిలే, నీళ్ళు ఎత్తుకొచ్చుకునేదిలే, బాయిల్లో నీళ్ళు లేదు, ఊళ్ళో ఏది లేదు, ఊరు పడవాటైనట్టు ఖాళీకి చేసి రావాలా. ఈరోజు ఏమేమి కావాలో తినడానికి అవన్నీ ఇక్కడికే తీసుకొని వస్తాం. మళ్ళీ నైట్ కూడా ఇక్కడే చేసుకొని వండుకొని తీసుకెళ్తారు ఇంటికి. తలారి చెరువు గ్రామంలో ఈ తరం వారు పెద్దల నాటి సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇబ్బందిగా భావించకుండా తరాల నాటి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తలారి చెరువు గ్రామస్తులు పగలంతా ఇక్కడే గడిపి సూర్యాస్తమయం సమయానికి మళ్ళీ ఊర్లోకి అడుగు పెట్టడం అనేది 500 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయము. ఈ తరం కూడా ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపూర్.